ఇంతకుముందు మొబైల్ తీసుకోవాలంటే మొత్తం స్పెసిఫికేషన్స్ చూసుకుని, రివ్యూస్ చూసుకుని మంచి మొబైల్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మొబైల్ స్పెసిఫికేషన్స్ కన్నా ముందు పబ్జి బాగా సపోర్ట్ చేస్తుందా లేదా అని చూసుకుని మొబైల్ తీసుకుంటున్నాం. అంతలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది పబ్జి. మరి ఈ కారణంగానే పబ్జి స్ట్రీమర్స్ కూడా పెద్ద స్టార్స్ అవుతున్నారు. అలా స్ట్రీమ్ చేస్తూ పెద్ద పొజిషన్కి వెళ్ళాడు మన యూనిక్ గేమర్ రాజు. ఇక మన తెలుగు కమ్యూనిటీలో పబ్జి స్ట్రీమింగ్ ర్యాంకింగ్ ఇవ్వాలంటే మొదటి స్థానంలో మన యూనిక్ గేమర్, రెండో స్థానంలో తెలుగు గేమర్, మూడో స్థానంలో కేటీఎక్స్ గేమర్, నాలుగో స్థానంలో మ్యాక్స్మిన్ గేమింగ్ మరియు ఐదో స్థానంలో ప్రసాద్ ది గేమర్ ఉన్నారు. యూనిక్ గేమర్ మన తెలుగు కమ్యూనిటీలోనే నెంబర్1 పబ్జి స్ట్రీమర్ అని చెప్పొచ్చు. తనకున్న మొత్తం సబ్స్క్రైబర్స్ని చూసుకుంటే 546,000. ఇంకా తన స్టాటిస్టిక్స్ చెప్పాలంటే ఒక రోజుకు తను కనీసం 2,500 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేస్తున్నాడు. అంటే ఒక నెలకి యావరేజ్గా చూసుకుంటే 87,000 అన్నమాట. యూనిక్ గేమర్ నెలకు యూట్యూబ్ నుండి సంపాదించేది $6,680. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,26,811. ఇది యూట్యూబ్ యొక్క కమిషన్ తీసేసిన తర్వాత మిగిలేది. ఇంకా ఎక్స్ట్రాగా తనకి ఫ్యాన్స్ నుండి సూపర్ చాట్స్ మరియు డొనేషన్స్ వస్తూ ఉంటాయి.